ముచ్చిరెడ్డిపాలెం నగరంలో స్థానిక అంబేద్కర్ నగర్ శాలేము ప్రార్థనా మందిరంలో మదర్ హోమ్ ఆశ్రమంలో దళిత అభ్యుదయ నాయకులు అంబేద్కర్ ఆశయ సాధన సమితి నిర్వాహకులు ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులు భీమతాటి వెంకటరమణయ్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అనాథ పిల్లల మధ్య ఆయన అనుచరులు అభిమానులు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మోర్లా సుప్రజ, కౌన్సిలర్ చీలప్రసాద్ యాదవ్, యానాది రెడ్డి, సత్యం, టౌన్ అధ్యక్షులు ఇన్నమూరి నరసింహులు, వైకాపా నాయకులు మోర్లా భరత్, మోర్లా మురళి, కోడూరు మధుసూదన్ రెడ్డి, మహేష్ నాయుడు, ఎస్సీసీల అధ్యక్షులు విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్లా సుప్రజ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అందరి సమక్షంలో కేక్ కట్ చేయించారు. అనంతరం అనాథ పిల్లలకు అల్పాహారం, కేక్స్ అందజేశారు. ఈ సందర్భంగా భీమతాటి రమణయ్య మాట్లాడుతూ, నన్ను ఇంతగా అభిమానించి తన పుట్టినరోజు వేడుకలు జరిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా అతిథులుగా హాజరైన చైర్పర్సన్ మోర్లా సుప్రజ కౌన్సిలర్లకు, దళిత నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నా పుట్టినరోజు వేడుకలు మదర్ హోమ్ అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషంగా, సంతృప్తికరంగా ఉందని అన్నారు. మా రాణి సారు ముందు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అభిమానం చూపి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి నా భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మధ్యాహ్నం చూస్తాను. We'll be right back.